ప్రస్తుతం ఉన్న రాజధాని మార్పు చెందుతుందని, వేరే ప్రాంతానికి తరలిస్తారంటూ అనేక వదంతులు వస్తున్నాయని, అటువంటి వాటిని నమ్మవద్దని, ఉన్న రాజధాని యథాతథంగా అక్కడే ఉంటుందని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ స్పష్టం చేశారు. చాలామంది అపోహ పడతా ఉన్నారు రాజధాని ఎక్కడికో పోయింది, ఇక్కడ ఏది పిచ్చి మాట నమ్మాలి, ఏది పిచ్చి మాట, రాజధాని ఎక్కడికి పోవాలి, ఏదే ఉంటారు, ఏమి కలపాలి. సో డెఫినెట్గా రాజధాని మన ఏరియాలో నమ్ముతారు, రాజధాని ఎక్కడికి పోవాలి, మనం చెప్పినా కూడా ఇది పిచ్చి మాట. వేలాసే శాసనసభ్యులు నేను ఏం చూస్తున్నాను, కొన్ని రోజులు మీరు చూస్తాను. బట్ డెఫినెట్గా రకరకాల కోణాల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే రకరకాల పార్టీస్ రకరకాల ఉన్న వ్యవస్థ ఏదో ఒక రకంగా క్రియేట్ చేస్తున్నాను. సో ఈ దేశంలో బాగలేదని డెఫినెట్గా రాజధాని ఇక్కడే ఉంటుంది. దానికి అనుమానం ఏంటి, ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్స్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిందాల్ ప్యాంథర్స్ వారి సహకారంతో సెప్టెంబర్ 15వ తేదీ ఇంజనీర్స్ డేని తెనాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు సీనియర్ ఇంజనీర్ కుందేటి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా శాసనసభ్యులు శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, తెనాలి పట్టణంలో జరగబోయేటువంటి ముఖ్యమైన కీలకమైన అభివృద్ధి పనులకు సంబంధించి కొన్ని వివరాలు సమావేశంలో అందజేశారు. సో డెఫినెట్గా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో అలాగే ఇంకొక ప్రపోజల్ ఏం పెట్టామంటే, మనం కటివారం దగ్గర నుంచి తెనాలి ట్యాంక్ బండ్ అని ఒకటి తగ్గిస్తాం. దాన్ని ఒక డిజైన్ భగ్గం వచ్చిన దేశం ఒక 10 రోజుల్లో వస్తుంది, వచ్చినాక దాన్ని కూడా స్టార్ట్ చేయబడతాం. రేపు వెళ్ళకాలం దగ్గర 10 ఫీట్స్ తీసుకొని ప్రతి దీనికి గ్యాప్ చూసి ఈ ప్రాంతంలో ఉన్న మహానుభావం జనాల్లో సాంస్కృతిక కళ రాజకీయ ఈ రంగాల్లో ఎవరైతే బాగా సర్వీస్ చేశారో వాళ్ళందరి విగ్రహాలు విజిబుల్గా 2 రోజులు లేకుంటే ఆ మహానుభావుడి యొక్క విగ్రహం, ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవ బోర్డు మీద రాసి జనాల్లో ఉన్న మహానుభావుల విగ్రహాలన్నీ పెట్టి అలాగే లేక్ వ్యూ చూసే విధంగా నా ఏమేంటంటే ఈ జనాల్లో ఉన్న ప్రజలు సాయంత్రానికి కరెక్ట్గా శ్రీపద్ధమన్న ఎక్కడైతే దేశాలు కాలేదు దగ్గర నుంచి కటివారం అలాగే ఇక్కడ ఎంతవరకు కుదిరిందో తెలియదు. ఇంకా నేను ఆ ప్లేస్ని మంచి ఈవినింగ్ స్పెండ్ చేసే దానికి పిల్లల్ని తీసుకెళ్ళి ఫ్యామిలీ తెలియదు కాసేపు అక్కడ స్పెండ్ చేసే విధంగా చేయాలి అనేది నా మోటివ్. దానికి అనుగుణంగానే దాన్ని కూడా దేశపరిస్థితులు ముందు 10 రోజుల్లో ప్లాన్ కూడా రాబోతా ఉంది, ప్లాన్ రాగానే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 4-way అంతవరకు అయిపోయింది కాబట్టి ఎక్కడ మన ఆటో నగర్ దాకా, సో కటివారం దగ్గర నుంచి మార్కెట్ దాకా ఎక్కడ దాకా అనేది ఇంకా మళ్ళీ చేస్తున్నాం. సో దాన్ని కూడా తీసుకొస్తే అసలు తెనాలికి ఎంట్రీనే మంచి వీళ్ళలాగా ఉండాలని చెప్పి చూస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఇదన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే ఆ ప్లాన్ రాగానే నేను కూడా రాజ్యాన్ని అందరికీ ఇక్కడ నా గురించి అందరూ తెలిసినండి వాట్సాప్ చేస్తాను, చూసి ఇంకా ఏదన్నా బెటర్గా ఉంటే సజెషన్స్ ఉన్నాయి, ఇంకా బెటర్ చేద్దాం, లేదు ఇదిగో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే తెలివి ఎవడో ఒక సొత్తు కాదు, నేనైతే ఇక్కడ కూర్చొని పెద్ద తెలివి ఎలా అని అనుకుంటే నా అంత పోలీస్ నేషన్ పాల్గొనదు అవకాశం రాక మనకన్నా ఇక్కడ ఉండే కూడా చాలా మంది తెలివి ఉంటాయి. మనకు అవకాశం వచ్చింది కానీ డ్యాన్స్ మీద వచ్చాం, వాడికి అవకాశం రావాలి, అందువల్ల వాడు తెలివి కలవాడు కాదని కాదు, మన మీద పెద్ద తెలియగలవు అని కూడా ఒకప్పుడు ఒక్కొక్క ఆపర్చునిటీ వస్తుంది, ఆ ఆపర్చునిటీ తెచ్చుకోవడం ఒకటి, అంతేగాని తెలివి ఉండదని కాదు. సో నేనెందుకు మీ అందరితో ఈ షేర్ చేస్తున్నానంటే, ముందు మీరంతా ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంజనీర్స్ డిపార్ట్మెంట్స్ కొంచెం డిపార్ట్మెంట్స్ ప్లానింగ్ అన్నీ ఉండేవి కాబట్టి, సో అది ఎలా కానీ నేను కూడా వాట్సాప్ ద్వారా మీ అందరికీ పంపిస్తాను. మీ నాలెడ్జ్లో మీ డిజైన్స్లో మీ ఐక్యూతో మీకున్న ఈ టౌన్ మీద అవగాహనతో డెఫినెట్గా సజెషన్స్ కూడా ఇవ్వండి, తప్పకుండా కనుక ఇంకేదన్నా మనం ఇంకా బాగా ఇదిగోండి, దీని దగ్గర ఇంకా మనం బాగా చేయవచ్చు అన్నప్పుడు డెఫినెట్గా దాన్ని కూడా చూసి ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా ప్రయత్నిస్తాను అనేది దానికోసమే నేను ఇదంతా చూద్దాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ కార్యక్రమంలో భాగంగా దత్తసాయి ఆలయ కమిటీ చైర్మన్ రేటూరు నాగసాయి ఆధ్వర్యంలో సభ్యులు మల్లేశ్వరి, రమ్య, రమణబాబు, సతీష్ ప్రభుత్వులు ఇంజనీర్ సుబ్రహ్మణ్యాన్ని ఘనంగా సత్కరించారు.